నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, ప్రధాన కార్యదర్శి కోమరి విజయ, నగర తెలుగు మహిళా అధ్యక్షురాలు రేవతి, ప్రధాన కార్యదర్శి రోజారాణి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ఆయన సతీమణి షర్మిల, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర, సతీమణి బేదా జ్యోతి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని, రాజకీయాల్లో కూడా చైతన్యవంతులై ముందుకు వస్తున్నారని కొనియాడారు. ఆనాడు ఎన్టీఆర్ మహిళలకు సమాన ఆస్తి హక్కుకు పాటుపడ్డ విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయాల్లో మహిళలకు సమాన ప్రాధాన్యత టీడీపీ కల్పిస్తున్న విషయాన్ని అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ రాజధాని ప్రాంతంలో పోరాడుతున్న మహిళా రైతులను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని, వారి త్యాగాలు మర్చిపోలేనివన్నారు. ఈ సందర్భంగా 30 మంది మహిళా కరోనా వారియర్స్ ను అబ్దుల్ అజీజ్ సన్మానించి ప్రశంస పత్రాలు మరియు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ కేలరి వెంకటస్వామి నాయుడు, తిరుమల నాయుడు, ప్రణయ్ కుమార్ రెడ్డి, సాబీ ఖాన్, జలదంకి సుధాకర్, కప్పిరా శ్రీనివాసులు, సత్య నాగేశ్వరరావు, ఒట్టూరు సంపత్రాజు, కాజావలి, నన్నే సాహెబ్, శైలజ, సుశీలమ్మ, శ్రీదేవి, ఆబిద సుల్తానా, గోడ పద్మ, సెల్వి, మంగమ్మ, శ్రీలక్ష్మి, ప్రమీల, వార్డు ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ అధ్యక్షులు అయినటువంటి మహిళా అధ్యక్షులు అయినటువంటి కొత్తూరు సంచలన గారు కూడా వేదిక ఆయన కోరుచున్నారు. విజయానికి నేను ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తాను.